రాజీనామా చేశారు. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. పదవికి రాజీనామా చేయాలని చెప్పడంతో పృథ్వీ ఈ నిర్ణయం తీసుకున్నారు. పృథ్వీ ఆడియో టేపుల వ్యవహారం కలకలం రేపింది. ఈ వ్యవహారంపై టీటీడీ సీరియస్ అయింది. దీంతో ఎస్వీబీసీ చైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా చేశారు. ఈ మేరకు అంటే ఈ ఆడియో టేపుల వ్యవహారాన్ని కూడా ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే మొత్తం వ్యవహారంపై కూడా ఆ ఆడియో టేపులు విన్న తర్వాత జగన్ కూడా సీరియస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత తక్షణమే ఆ పదవి నుంచి వైదొలగాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. తక్షణమే రాజీనామా చేయాలని ఆదేశించడంతో సీఎం ఆదేశాలతో పృథ్వీ ఆ పదవికి రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. పూర్తి సమాచారంతో రీజనల్ కోఆర్డినేటర్ మురళి మనకు అందుబాటులో ఉన్నారు. మురళి, ఎస్వీబీసీ చైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా చేశారు, మొత్తంగా ఏం జరుగుతోంది, ఏం చెప్తున్నారు, పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. హరిష, మొత్తంగా ఈ ఆడియో టేపులు వెలుగు చూసిన తర్వాత పృథ్వీ ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. పూర్తిగా చెప్పాలంటే చిక్కుల్లో పడిపోయారు. చివరకు ఇటు పార్టీ అధిష్టానం, పార్టీ ముఖ్యులు కూడా దీనిపైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే ఎస్వీబీసీ చైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా. మరి కాసేపట్లో ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా ముందుకు కూడా రాబోతున్నారు. ఏ పరిస్థితుల్లో ఇట్లాంటి రాజీనామా చేయాల్సి వచ్చిందో కూడా వివరించే ప్రయత్నం చేయబోతున్నారు. మనం చూసాం మధ్యాహ్నం కూడా ఒక సెల్ఫీ వీడియో కూడా ఆయన విడుదల చేశాడు. తాను ఏ తప్పు చేయలేదని చెప్పుకుంటూ వచ్చారు. తన వాయిస్ ని మార్పింగ్ చేశారని, ఒక వర్గం తను టార్గెట్ చేసిందని, తాను ఉదయం నుంచి ఈ మాటలు విన్న తర్వాత హాస్పిటల్ కూడా వెళ్ళానని చెప్పి పృథ్వీ చెప్పిన దృశ్యాలు కూడా మనం చూసాము. అయితే చివరికి అటు తర్వాత కూడా ఈ మొత్తం వ్యవహారం వల్ల టీటీడీ పరువు పరిస్థితులకు సంబంధించిన అంశంగా మారిపోయింది. చివరకు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆ మేరకు కొత్త పాలక మండలి కొలువు జరిగింది. టీటీడీలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇట్లాంటి ఒక నేపథ్యంలో, ఇట్లాంటి ఒక మార్గంలో ప్రభుత్వం పయనిస్తున్న సమయంలో ఎస్వీబీసీ లాంటి ప్రతిష్టాత్మక భక్తి ఛానల్ విషయంలో చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఇట్లాంటి ఒక అంశంలో చిక్కుకోవడం అనేది మొత్తంగా పార్టీకే కాదు, అంతకు మించి టీటీడీ పవిత్రతకు పరువు ప్రశ్నకు సంబంధించిన అంశంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే స్వయంగా టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సైతం నేరుగా పృథ్వీకే ఫోన్ చేసి ఏంటి గొడవ, ఎలా జరిగింది ఏంటని ఆయనే నిలదీసే ప్రయత్నం చేశారు. చివరకు పృథ్వీ ఇచ్చిన సమాధానం పట్ల కూడా వైవి సుబ్బారెడ్డి సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో చివరకు పృథ్వీ తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా కూడా చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మురళి. ఇక ఈ మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి జగన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారంతో మా ప్రతినిధి దుర్గారాయుడు అందుబాటులో ఉన్నారు. దుర్గా, జగన్ ఏ విధంగా స్పందించారు, ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు, దీనిపైన పూర్తి అప్డేట్స్ ఇవ్వండి. హరీష, ముందుగా రాజధాని ప్రాంత రైతులపై చేసినటువంటి పృథ్వీ కామెంట్స్ కి సంబంధించి వైసీపీ అధిష్టానం అలాగే సీఎం జగన్ కూడా కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న దీనికి సంబంధించినటువంటి ఒక నోటీస్ కూడా పృథ్వీకి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న మధ్యాహ్నం వచ్చినటువంటి ఆడియో టేపులకి సంబంధించి కూడా సీఎం జగన్ సీరియస్ గానే ఉన్నట్లుగా మనకి సమాచారం ఉంటుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే రోజు ఉదయం నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చేసిన తర్వాత రాజీనామా చేయమని చెప్పి కూడా పృథ్వీని కోరడం జరిగినట్టుగా మనకి సమాచారం ఉంటుంది. రాజీనామా మరి కాసేపట్లో దానికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన పృథ్వీ విడుదల చేయబోతున్నారు. 7 గంటలకంటే మరి కాసేపట్లోనే ఆయన ప్రెస్ మీట్ కూడా ప్రారంభం కాబోతుంది. ఆయన రాజీనామాని ఆయనే అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఈ వ్యవహారం మొత్తం మీద కూడా సీఎం జగన్ చాలా సీరియస్ గా తీసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే టీటీడీకి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా ఉండాలి, అక్కడ ఉన్నటువంటి అవినీతి అంతా కూడా వెలికి తీయాలి, దాంతోపాటు కొత్త సంస్కరణలు తీసుకురావాలని చెప్పి కూడా ముందు నుంచి కూడా సీఎం జగన్ భావిస్తున్నారు. అందుకోసమే టీటీడీ చైర్మన్ గా కూడా వైవి సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఒక్కొక్కటిగా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను తొలగిస్తూ కొత్త కొత్త సంస్కరణలన్నీ కూడా తీసుకొచ్చే భాగంలో వైవి సుబ్బారెడ్డి ఉన్న నేపథ్యంలో ఈ పృథ్వీ వ్యవహారం అనేది కాస్త పార్టీకి అలాగే ప్రభుత్వానికి కూడా ఒక ఇబ్బందికరంగా మారిందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఆయన రైతులకు సంబంధించినటువంటి చేసినటువంటి కామెంట్స్ పై ఆల్రెడీ సీరియస్ అయ్యారు. తర్వాత ఆడియో టేపులకు సంబంధించి మరింత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సీఎం జగన్ దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడంతో పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత
ఒక నిర్ధారణకు వచ్చారు. దీంతో పృథ్వీ మరి కాసేపట్లో రాజీనామా చేయబోతున్నారు. అదీష రైట్ దుర్గా, తక్షణమే రాజీనామా చేయాలని ఆదేశించడంతో ఇప్పటికే ఆయన పదవికి రాజీనామా చేశారు. మరి దీని తరువాత అంటే ఈ పరిణామాల తరువాత ఆయన జగన్ ఏమైనా కలిసే అవకాశాలు ఉన్నాయా? తదుపరి కార్యాచరణ కానీ ఈ పరిస్థితికి సంబంధించి కూడా ఏమైనా వివరించబోతున్నారా, సమావేశం కాబోతున్నారా? అయితే ఈ ఆడియో టేపుల్ కి సంబంధించి ముఖ్యంగా చాలా సీరియస్ గా అయితే సీఎం జగన్ ఉన్నారు. దీనికి సంబంధించి వైవి సుబ్బారెడ్డికి కూడా కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే సీఎం జగన్ పృథ్వీని కలుస్తారా లేదనేది ప్రస్తుతానికి అయితే స్పష్టత లేదు. ఆయన సీఎం ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే రేపు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ వ్యవహారంలో కాస్త పృథ్వీ వ్యవహారంలో ఒక సీఎం జగన్ సీరియస్ గానే ఉన్నారని తెలుస్తుంది. ముఖ్యంగా టీడీడీ చైర్మన్ ఎవరైతే వైవి సుబ్బారెడ్డి ను కూడా కలిసేందుకు కూడా నిరాకరించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కలుస్తారా లేదనేది కూడా స్పష్టత రాలేదు. అయితే పూర్తి స్థాయి వివరణ అంతా కూడా వైవి సుబ్బారెడ్డికి ఆయన ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా ఆయన సంతృప్తి వ్యక్తం చేయలేదు. కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు కాబట్టి ఆయన రాజీనామా ఆల్రెడీ చేశారు. మరి కాసేపట్లో దానికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన అయితే పృథ్వీ విడుదల చేయబోతున్నారు. హరీష థ్యాంక్ యూ దుర్గా. ఎవరైనా ఇట్లాంటి చర్యలు ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినవి తెలిసినప్పుడు చర్యలు తీసుకుంటామని మేమే చెప్తున్నాం కదా. ఒకరు ఆందోళన చేయాల్సిన పనిలా, అది మన బాధ్యత. ప్రభుత్వపరంగా ఒక ప్రధాన పవిత్రమైన స్థలంలో ప్రపంచంలోకి అత్యంత హోలీ ప్లేస్ తిరుమల తిరుపతి దేవస్థానం, కలియుగ దైవం, ఆయన సన్నిధిలో సేవ చేసుకునే కార్యక్రమం ఉన్నాం కాబట్టి మనం ఎవరిని ఉపేక్షించే పని లేదు. తప్పు చేసినాక తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది నిర్ధారణ చేసుకోవడం కోసమే మేము వెయిట్ చేస్తున్నామని చెప్తాం. అయితే ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ ఆడియో టేపులు టీటీడీలో కలకలం రేపాయి. దీంతో పృథ్వీ వ్యవహారంపై టీటీడీ విజిలెన్స్ విభాగం అంతర్గత విచారణ చేపట్టింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ మురళి మనకు అందిస్తారు. రైట్ మురళి, ఎస్వీబీసీ కార్యాలయంలో ఈ పృథ్వీ వ్యవహార శైలికి సంబంధించి తోటి ఉద్యోగులను కూడా విజిలెన్స్ అధికారులు ఇప్పటికే ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎప్పుడైతే వ్యవహారం వెలుగులోకి వచ్చిందో టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే టీటీడీ విజిలెన్స్ విచారణ చేయాల్సిందిగా ఆదేశించారు. స్వయంగా టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్కు ఫోన్ చేసి ఈ మొత్తం వ్యవహారంపై నిజాలు నిగ్గు తేర్చి విచారణ చెప్పి ఈ సాయంత్రంలోగా తనకు స్పష్టమైన నివేదిక ఇవ్వాలంటూ చాలా సీరియస్ గా వైవి సుబ్బారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు అందుకున్న మరుక్షణమే టీటీడీ విజిలెన్స్ విభాగం రంగంలో దిగింది. సిఐ అంటే సిఐ కేడర్ లో ఉన్న అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ రామ్ కిషోర్ నేతృత్వంలోని నలుగురు కానిస్టేబుల్ బృందం ఈ మధ్యాహ్నమే తిరుపతి అలిపిరి వద్దున్న ఎస్వీబీసీ కార్యాలయంకి వెళ్లారు. అక్కడే దాదాపుగా గంట పాటు గడిపారు. మొత్తం అంటే పృథ్వీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వ్యవహార శైలి ఎలా ఉండేది, ఉద్యోగులతో ఎలా మాట్లాడేవారు, మీటింగుల సందర్భంలో ఎలా ప్రవర్తించేవారు, ఎవరికైనా ఏదైనా తరహా వేధింపులు ఏమైనా ఉన్నాయా, ఆయన బూతులు మాట్లాడుతున్నట్టుగా ఫిర్యాదులు ఉన్నాయి, అట్లాంటి బూతులు ఏమైనా వాడుతున్నారా, ఇక ఆయన మద్యం సేవిస్తుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి మీ దృష్టికి ఏమన్నా వచ్చాయా, మొత్తంగా ఆయన వ్యవహార శైలి ఎలా ఉంది, ఉద్యోగుల విషయంలో అని అనేక కోణాల్లోనే టీటీడీ విజిలెన్స్ విభాగం మొత్తం ఎస్వీబీసీ ఉద్యోగులంతా కూడా విచారించింది. దాదాపు గంట పాటు విచారణ సాగింది. విచారణ అనంతరం ఏవీఎస్ఓను మనం కలిసినప్పుడు ఆయన మనతో మాట్లాడి నిరాకరించారు. నివేదిక నేరుగా టీటీడీ పెద్దలకు అందజేస్తామని చెప్పడం జరిగింది. అయితే మనకున్న సమాచారం మేరకు ఈ మేరకే మరి కాసేపట్లో కూడా ఆ మేరకు ఒక రహస్య నివేదిక, మొత్తం వ్యవహారంపై నివేదిక నేరుగా టీటీడీ నుంచి టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి వెళ్లబోతోంది. ఆ నివేదిక అందుకున్న మరుక్షణం వైవి సుబ్బారెడ్డి నేరుగా ఆ నివేదికలోని అంశాలంతా కూడా సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అంటే ఒకవైపున రాజీనామా పర్వాణం కొనసాగుతూ ఉండగానే మరోవైపు విజిలెన్స్ విచారణ మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా మధ్యాహ్నం నుంచి కొనసాగుతూనే ఉంది. దాదాపుగా ఈ మధ్య జరిగిన లావాదేవీల అంశం కావచ్చు, అట్లాగే ఆయన అధికారికంగా టీటీడీ నిధులు ఖర్చు పెడుతున్నారన్న విషయం కావచ్చు, ఎవరితోనే మరేదైనా ఎలాంటి వేధింపులు ఏమైనా ఉన్నాయా, కాబట్టి అన్ని కోణాల్లో కూడా టీటీడీ విజిలెన్స్ విభాగం పూర్తిస్థాయి రంగం దిగింది. సమగ్ర నివేదిక అంటే తక్షణం తక్కువ సమయంలోనే పూర్తి స్థాయిలో విచారించే ఒక సమగ్ర నివేదికను అందజేసేలా మొత్తం టీటీడీ విజిలెన్స్ తన రంగంలో దిగింది. ఆ మేరకు నివేదిక కూడా ఈ రాత్రిలోగానే వైవి సుబ్బారెడ్డికి టీటీడీ విజిలెన్స్ అందించే అవకాశం ఉంది. హరీష
రైట్ మురళి, అంటే ఇప్పటికీ అంతర్గత విచారణ చేపట్టిన అనంతరం ఒక నివేదికను కూడా తయారు చేసింది విజిలెన్స్ డిపార్ట్మెంట్. మరి ఆ నివేదికలో ఏ అంశాలు పొందుపరిచారు అని చెప్పుకోవచ్చు? నిజానికి నివేదికలో ఉన్న అంశాలు ఇప్పటికైతే వెలుగు అవకాశం లేదు. ప్రధానంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది పృథ్వీ ఒకరితో ఆడియో సంభాషణ లీక్ అయినాయి. నిజానికి ఆ యువతి ఎవరు, ఏంటి, ఉద్దేశపూర్వకంగా మాట్లాడిందా, ఏదైనా వేధింపులకు గురే మాట్లాడిందా తెలియాల్సి ఉంది. అయితే ఆ యువతి వివరాలు నిజానికి మనకు తెలిసినప్పటికీ మనం బహిర్గత పరచడం లేదు. ఎందుకంటే ఒక ఆ మహిళ యొక్క గోప్యత దృష్ట్యా తను హైదరాబాద్ లో ఉంటున్నట్టుగా తెలుస్తోంది. తను ఇక్కడే ఒక కాంట్రాక్ట్ ఉద్యోగినిగా జాయిన్ అయింది. ఆ ఉద్యోగాన్ని కూడా పృథ్వీనే దగ్గరుండి ఆమెకు ఇక్కడ ఉద్యోగం ఇప్పించారు. కానీ ఇక్కడున్న కొన్ని సమస్యల నేపథ్యంలో, ఆ నియామకం వివాదాస్పదమైన నేపథ్యంలో, టీటీడీ పాలక మండలి చైర్మన్ ఆదేశాల మేరకు కొంతమంది ఉద్యోగులు 30 మంది ఉద్యోగుల్ని తొలగించారు. అందులో ఆ మహిళ కూడా ఉందని తెలుస్తుంది. ఇక్కడ ఉద్యోగాన్ని పోగొట్టిన తర్వాత తిరిగి ఆ మహిళ మహిళను కూడా విచారించే అవకాశం ఉంది. ఆడియోలో ఉన్న మహిళను కూడా తప్పనిసరిగా విచారించే అవకాశం ఉంది. తను ఇష్టపూర్వకంగా మాట్లాడిందా లేక ఏదైనా బలవంతంతో మాట్లాడిందా అన్న కోణంలో కూడా విజిలెన్స్ విచారణ జరిగే అవకాశం ఉంది. తనతో కూడా ఇక్కడి నుంచి ఫోన్ లో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఆ మేరకు అన్ని కోణాల్లో నుంచి కూడా వివరాలు సేకరించిన తర్వాతే ఈ రాత్రిలోగానే సమగ్ర నివేదిక తప్పనిసరిగా టీటీడీ విజిలెన్స్, టీటీడీ పాలక మండలి చైర్మన్ రవి సుబ్బారెడ్డికి అందజేసే అవకాశం ఉంది. హరీష్, ఎస్వీబీసీ ఉద్యోగినితో పృథ్వీ ఏం మాట్లాడారో ఓసారి చూద్దాం. అన్నం డబ్బులు కొట్టుకురా. ఎవరు? నేను. వచ్చారుగా. ఏ అలా అడిగారు? గుర్తు వచ్చానా అన్న? మధ్యాహ్నం కూడా గుర్తొచ్చారు. మధ్యాహ్నం కూడా గుర్తొచ్చారు. ఇప్పుడు? ఎప్పుడు కూడా. సార్ నేను వర్షంలో తడుచుకుంటూ వచ్చాను సార్ వచ్చేటప్పుడు. అవునా? ఎప్పుడు నేను వచ్చి డ్రాప్ చేసి ఉండదు కదా. మళ్ళీ డ్రింక్ చేస్తే, మళ్ళీ డ్రింక్ చేయడం మొదలు పెడితే నీ దగ్గర కూర్చొని చేస్తాను. నీ దగ్గర కూర్చొని, నేను దగ్గర కూర్చొని కంపెనీ చేస్తాను చేస్తాను. నువ్వు గుండెల్లో ఉన్నావు, గుండెల్లో భలే చెప్తారు ఆ మాట. మీరు నువ్వు గుండెల్లో ఉన్నావు రా, అది హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. నువ్వు అంటే ఎందుకో మరి అంత ఇష్టం, మరి ఎందుకు వచ్చిందో తెలియదు. సరైనా ఇవాళ మీరు కనిపిస్తున్నాను వెళ్ళిపోయారేం సార్? నేను వెయిట్ చేశాను కదా బయట, చాలా సేపు నిల్చున్నాను. సరేమో సరేమో చూద్దామని వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అనుకున్నాను. నేను చెవు మనం ఎక్కడ తెస్తావని చెప్పి భయం వేసి ఆగిపోయాయి. మీ రూమ్ లోకి వద్దాం అనుకున్నాను. వచ్చారా కిందకి? ఏమీ కూడా వద్దాం.